కొంచెం లైట్ కింద నుంచి అమ్మా వెళ్ళమ్మా ఫోటోలో సన్నగా ఉంది ఇక్కడ ఏంటి ఇంతలా ఉంది ఇప్పుడంతా ఫోటోల్ని నమ్మలేము ఫోటోషాప్ చేసి పెట్టేస్తున్నారు ఫోటోషాప్ లో వేషాలు మార్చి మా కళ్ళు కప్పి అంటగట్టాలని చూస్తున్నారా అయ్యయ్యో అదేం లేదండి దీని తమ్ముడు తెలియకుండా ఏదో పాత ఫోటోలు పంపించాడు ఎలాగో సైజ్ జీరో క్లినిక్ వెళుతుంది కదా ఇంకా తగ్గుతుంది నాది గ్యారంటీ చూడమ్మా అబ్బాయిని ఫోటో చూసి తాళి కట్టమని లేదు కదా మావాడు చేసింది తప్పే కానీ సాక్షాత్తు ఆ అమ్మాయిని మీ కళ్ళ ముందు నిలబెట్టాం కదా ఇందులో మా మోసం ఏముందమ్మా మోసంగా ఇంకేంటండి ఈ ఫోటో చూపించి మమ్మల్ని లండన్ నుంచి ఇండియాకి రప్పించారు పిల్లని ఎన్ఆర్ఐకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతారా ఫోటోషాప్ ఒకటేనా ఇంత ముందు పెళ్లి కూడా చేశారా అంతేలే మొగుళ్ళేని సంసారం ఏదో చెయ్యాలిగా అంటీ మీరు చాలా ఆవేశపడుతున్నారు కొంచెం కూల్ అవ్వండి మీకు ఇక్కడ గేదెలు ఏమైనా కనిపిస్తున్నాయా గొడ్ల సంతకు వచ్చినట్టు ఆ రంకెలేంటి మీకు నచ్చకపోతే నో చెప్పేయండి మీరు కొద్దిగా లేస్తారా అమ్మాయి లావుగా ఉంటే రిజెక్ట్ చేస్తారా అంటే పెళ్ళైన తర్వాత లావ్ అయితే డివోర్స్ ఇస్తారా అదే కారణంతో మేము అబ్బాయిల్ని రిజెక్ట్ చేస్తే సగం మంది సన్యాసుల్లా మిగిలిపోతారు బయటికి దారి తెలుసా చెప్పాలా క్లాస్ మాదమ్మా మాది ప్లీజ్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేనేం తప్పు చేశానని మాట్లాడట్లేదు మావయ్య మీరు షుగర్ మాత్రలు వేసుకున్నారా ఏంటమ్మా చిన్నపిల్లలాగా అలగడం యాహుగాడు ఎక్కడ చచ్చాడో ఇంకా ఇంటికి రాకుండా తాతయ్య ఇందులో నా తప్పే ఉంది వచ్చిన వాళ్ళ అమ్మని అవమానిస్తుంటే నేను చూస్తూ కూర్చోలేను కదా ఈడు దాటిపోతున్న కూతురికి పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకున్న నాలాంటి తల్లికి అవమానాలు తప్ప ఇంకేం మిగులుతాయి కన్న కూతురు చేసే అవమానాలు కంటే బయట వాళ్ళు చేసే అవమానాలు ఏం పెద్దవి కావులే అమ్మా ఇన్నాళ్ళు నేను కూతుర్ని అనుకున్నాను కష్టాన్ని ఇప్పుడే అర్థమైంది Hey guys, what's today's plan? జ్యోతి గురించి సిమ్రన్ కూడా చాలా బాధపడింది